డబల్ బెడ్రూమ్లు పూర్తయిన ఇప్పటి వరకు కేటాయించలేదని సిపిఎం నగర కమిటీ సభ్యులు మహేందర్ శ్రీవాస్ అన్నారు. ఇంద్రపార్క్ ధర్నా చౌక్ వద్ద డబల్ బెడ్రూమ్లను పేదలకు కేటాయించాలని 2 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నేడు చివరి రోజు సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ జిల్లాలోని డబల్ బెడ్రూమ్ ఇండ్లు తయారైన ఇప్పటి వరకు కేటాయించడం లేదని వారు వాపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలప్పుడు హడావిడిగా ఉంటూ ఇచ్చిన హామీలను మారుస్తున్నారు. కిషన్ రెడ్డి బండి సంజయ్ పాదయాత్రలో చేసి ఇచ్చిన హామీలను మారుస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పిస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని వారు నిలదీశారు. ఇప్పటికైనా ప్రజలకు బడాబాబుల భూములను పేదలకు పంచిపెట్టి డబల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టి వాళ్ళని కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలపై పాదయాత్ర చేయాలని హితవు పలికారు. తక్షణమే నిర్మించిన డబల్ బెడ్రూమ్లకు పేదలకు ఇవ్వకుంటే ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా నిర్మాణం చేపట్టిన డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి కావచ్చింది, అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కేటాయించలేదు. ఈ నిన్న మొన్నటి నుండి పేపర్లలో చూస్తున్నాం, కిషన్ రెడ్డి గారు అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ కట్టిన డబల్ బెడ్రూమ్ ఇళ్లల్లో మా వాటా కూడా ఉంది అని చెప్తా ఉన్నారు. అంటే వాటాల కోసం కొట్లాడుకోవడానికా, లేకపోతే పేద ప్రజలకు డబల్ బెడ్రూమ్ ఇవ్వడానికా మీరు కొట్లాడుతుందని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ నాయకుడు రాష్ట్ర బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద, అట్లాగే నిజాం ఆస్తులు గుంజుకుంటామని చెప్పేసి ఆక్రమిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సంతోషం, నిజాం ఆస్తులతో పాటు మీ దగ్గర ఉన్న కోటేశ్వర్లు చంద్ర పుల్లారెడ్డి గారు కానివ్వండి, అట్లాగే పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని ఆయన లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. మీ ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా 1000 ఎకరాల భూములు ఉన్నాయి, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వాళ్ళందరూ డబ్బులు కూడా లాగుదాం, పేద ప్రజలకు పంచుదాం. డబ్బులు ఇల్లు లేని పేద వాళ్లకు డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం లక్షల్లో నిర్మాణం చేపట్టవచ్చు. ఇలాంటి వాళ్ళ కోసం మీరు పాదయాత్ర చేయండి, పెట్రోల్ రేటు తగ్గించాలని పాదయాత్ర చేయండి, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి అని చెప్పారు. మీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు, 15 లక్షల రూపాయల డబ్బులు ఇస్తానని చెప్పాడు. అవన్నీ ఏమైనాయి, దానికోసం పాదయాత్ర చేయండి, దానికోసం పోరాటం చేయండి, అప్పుడు మిమ్మల్ని ప్రజలను నమ్ముతారు. ఎన్నికల కోసమో హుజూర్న హుజురాబాదు ఎన్నికలను లుచ్చి పెట్టుకొని ఈ రకమైన దొంగ ఆట ఆడితే అక్కడ బీజేపీని ఇక్కడ రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు బొందబెట్టే రోజులు తొందరలో ఉన్నాయి. ఈ కట్టిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఎప్పటికైనా ఇండ్లు వెంటనే కేటాయించండి, లేని పక్షంలో పేద ప్రజలు కళ్ళెర్ర చేసి ఆ ఇళ్లను ఆక్రమించుకొని మీరు వస్తే మీ బొందలు బట్టి ఆక్రమించుకుంటామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.